హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, దీనిలో భాగంగా తుది తీర్పునకు లోబడే గ్రూప్ 4 నియామకాలు అంటూ రావడం అయితే జరిగింది. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఈనాడు పేపర్లో అయితే పంపించింది. సో దీని గురించి తెలుసుకుందాం. గ్రూప్ 4 పోస్టుల భర్తీ తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్లో జారీ నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సూర్యాపేట జిల్లాకు చెందిన దేవత్ తనుశ్రీతో పాటు మరో 3 వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వర్సెస్ కేంద్రం కేసులో 2014 సుప్రీంకోర్టు ఆదేశించిందని అన్నారు. ఇదే హైకోర్టు ట్రాన్స్జెండర్లకు సమాంతర రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనందున గ్రూప్ 4 పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల గడువు కావాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తూ ఈలోగా చేపట్టేటటువంటి నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలి, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కోరిన మందకృష్ణ అంటూ మనకు ఆంధ్రప్రభ పేపర్లో పబ్లిష్ అయింది. ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి వర్గీకరణ ప్రకారమే నియామకాలు జరగాలని కోరారు. 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఉద్యోగ నియామకాలన్నీ ఎస్సీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలని, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు అన్నింటికీ ఎస్సీ వర్గీకరణను వర్తింపచేయాలని కృష్ణ మాదిగ కోరారు. ప్రస్తుతం భర్తీ కాబోతున్నటువంటి ఉద్యోగ నియామకాలలో మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకున్నారని, వారికి తగిన న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు ఉండాలి అని కోరారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెనువెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందని, ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణను వర్తింపచేస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అంటూ. సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఉద్యోగాల భర్తీ నిలిపివేయండి, ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చేంత వరకు అని ఇచ్చారు. అదేవిధంగా టీజీపీఎస్సీ చైర్మన్కు మందకృష్ణ మాదిగ వినతి అంటూ, సో దీని గురించి ఇక్కడ కూడా ఇచ్చారనమాట. టీజీపీఎస్సీ ద్వారా భర్తీ కాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇంకా గ్రూప్ 4 ఉద్యోగాలన్నీ ఎస్సీ వర్గీకరణ ప్రాతిపదికన భర్తీ చేయాలని, వర్గీకరణ అమల్లోకి వచ్చేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు అంటూ. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంకా గ్రూప్ 3, గ్రూప్ 4 డిఏఓ, సిడిపిఓతో పాటు అన్ని ఉద్యోగ నియామకాలకు ఎస్సీ వర్గీకరణ ప్రకారమే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తెచ్చేంతవరకు ఉద్యోగాల నియామక ప్రక్రియను నిలిపివేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు నరేష్ ఇంకా సోమశేఖర్, లక్ష్మణ్, నరసింహ, విజయ్, అరుణ్ పాల్గొన్నారు అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఎస్సీ గురుకులంలో 2000 పార్ట్ టైం ఉద్యోగుల తొలగింపు రెగ్యులర్ సిబ్బంది నియామకంతో నిర్ణయం.
ఎస్సీ గురుకుల కార్యదర్శి కార్యక్రమం వద్ద సిబ్బంది ధర్నా. తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలి అని సీఎంకు హరీష్ రావు లేఖ. గురుకులాలను శిథిలం చేసే కుట్ర అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ ఎస్ఎఫ్ఐ కోరినట్లుగా. సో ఈ విధంగా అయితే మనకు నవ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లు, డిఈఓలు పారితోషికం కింద పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. అయితే ఈ మేరకు ఎస్సీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగు వర్షిని గత నెల 31వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నియామక ప్రక్రియ ద్వారా 2267 మంది రెగ్యులర్ అధ్యాపకులు, ఇతర సిబ్బంది చేరినందున పార్ట్ టైం సిబ్బందిని తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్లు వారిని తొలగించాలని కోరారు. ఆ తర్వాత ఖాళీల వివరాలను పంపించాలని కోరారు. అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలను చేపడతామని స్పష్టం చేశారు. తొలగింపును నిరసిస్తూ ఎస్సీ గురుకుల కార్యదర్శి కార్యాలయం వద్ద సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏండ్ల తరబడి పనిచేసిన ఉపాధ్యాయులను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెస్ట్, ఇంకా పార్ట్ టైం టీచర్లు, కోచ్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. మరో గేట్ నుంచి ఎస్సీ గురుకుల కార్యదర్శి వెళ్ళిపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి తొలగించిన వారికి న్యాయం చేయాలి అంటూ హరీష్ రావు కోరినట్లుగా అయితే మనకైతే ఇక్కడ ఇచ్చారన్నమాట. అదేవిధంగా 2000 మంది నోట్లో మట్టి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విమర్శించారు. ఇంకా మనకి ఇక్కడ ఎస్సీ గురుకుల కార్యదర్శి నిరంకుశ నిర్ణయం అంటూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, ఇంకా కార్యదర్శి టి నాగరాజు ఖండించారు అంటూ. సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫిబ్రవరిలో మరో డిఎస్సి అంటూ నవ తెలంగాణ పేపర్లో అయితే, నవ తెలంగాణ బ్యూరోలో అయితే పబ్లిష్ అయింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసి ఏప్రిల్లో రాత పరీక్షలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 11062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఫిబ్రవరి 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం సిబిఆర్టీలో డిఎస్సి రాత పరీక్షలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,957 మంది దరఖాస్తు చేయగా 87.61% మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరయ్యారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు. డిఎస్సి తుదికి గురువారం విడుదలయ్యే అవకాశం ఉన్నది. త్వరలోనే ఫలితాలు విడుదలవుతాయి. ఈ నెలలోనే నియామక ప్రక్రియను చేపట్టే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ, విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరిస్తారు. దాని ఆధారంగా కొత్త డిఎస్సి నోటిఫికేషన్ను రూపకల్పన చేస్తారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూద్దాం. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రథమం అంటూ మనకు రావడం అయితే జరిగింది. కరెంట్ అఫైర్స్కు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే, ఏటా 10.2 మిలియన్ టన్నులు అంటూ ఇచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని కొత్త అధ్యయనం ఒకటి పేర్కొంది. భారత్లో ఏటా ఉత్పత్తి అవుతున్న 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ వరుసలో ఉన్న మిగతా దేశాల కంటే రెట్టింపు కన్నా అధికమని వెల్లడించింది. అయితే ఈ జాబితాలో నైజీరియా, ఇండోనేషియా తర్వాత 4వ స్థానంలో ఉన్న చైనా
వ్యర్థాల తగ్గింపునకు అద్భుతమైన కృషి చేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో తర్వాతి స్థానాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్ ఉన్నాయి. 8 దేశాల నుంచి ప్రపంచంలోని సగానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికా 90వ స్థానంలో, బ్రిటన్ 135వ స్థానంలో ఉన్నాయి. బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడర్స్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం ప్రపంచం మొత్తం మీద ఏటా 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నిమ్స్లో ఎంహెచ్ఎంలో హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ దీనిలో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రోగ్రాం వ్యవధి 2.5 ఏళ్ళు. ఇందులో 6 నెలల కంపల్సరీ ఇంటర్న్షిప్ కూడా ఉంది. ఇది ఫుల్ టైం ప్రోగ్రాం. ఇందులో మొత్తం 20 సీట్లు, ఓకే 20 సీట్లు అనేవి ఉన్నాయి. తెలంగాణ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇచ్చారు. నిమ్సెట్ ఎంహెచ్ఎం 2024లో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు సమయంలో ఇతర డిగ్రీ, డిప్లొమా ప్రవేశాలకు, ప్రైవేట్ ప్రాక్టీస్, ఇంకా కన్సల్టేషన్లకు అనుమతించరు. ప్రోగ్రామ్ను గరిష్టంగా 8 ఏళ్లలో పూర్తి చేయాలి అంటే సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో దరఖాస్తుకు చివరి తేదీ 16 సెప్టెంబర్. నెక్స్ట్ అప్డేట్. JNTUKలో ఎంటెక్ స్పాన్సర్డ్ కోటా అంటూ ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి దరఖాస్తు సబ్మిషన్కు చివరి తేదీ 17 సెప్టెంబర్. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అప్రెంటిస్ల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తంగా 550 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 29 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 10 సెప్టెంబర్. నెక్స్ట్ అప్డేట్. TCIL లో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తంగా 204 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి అప్లై చేయడానికి సెప్టెంబర్ 13వ తేదీ అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో నెక్స్ట్ అప్డేట్. పవర్ గ్రిడ్లో ఆఫీసర్ ట్రైనీ భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తంగా 9 ఖాళీలు ఉన్నాయి. నవంబర్ 7 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు అయితే వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, IICTలో ప్రాజెక్ట్ అసోసియేట్స్ పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 24 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి అప్లై చేయడానికి దీనికి సంబంధించి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి 10వ సెప్టెంబర్. నెక్స్ట్, DRDOలో JRF ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 8 ఖాళీలు అయితే ఉన్నాయి. దరఖాస్తు విధానం వచ్చేసి ఈమెయిల్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాలి, దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.